ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే పోస్ట్ ఆఫీస్ నుండి అందరికి గుడ్ న్యూస్ వచ్చింది. ఆఫీషియల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంటీఎస్ పోస్ట్ మెన్ మెయిల్ గార్డ్ జాబ్స్ అయితే వచ్చాయి. 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్, ఏ క్వాలిఫికేషన్ మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, డైరెక్ట్ జాయినింగ్ అయితే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ నుండి ఏమేం పోస్టులు వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసుకోండి. ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి, మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకైతే వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే పోస్ట్ ఆఫీస్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఇండియా మొత్తం లేకుండా మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే ఇండియా పోస్ట్ ఆఫీస్. పోస్ట్ నేమ్ చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మెరిట్ బేస్ పైన వీళ్ళైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. శాలరీ 18,000 రూపాయల నుండి 81,000 రూపాయల మధ్యలో శాలరీ మనకైతే ఇస్తారు. మినిమం మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉంటే ఈ జాబ్స్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. జనరల్ ఓబీసీ వరకు 100 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటే మిగిలిన వారు ఎవరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ ఏది కంప్లీట్ చేసిన జాబ్స్కి అప్లై చేయొచ్చు. చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవే కాకుండా అఫీషియల్ వెబ్సైట్లో ఇంకొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వీడని కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి moneybabai.com అని చెప్పే విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. వన్స్ దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ అని చెప్పేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. మనం చూసిన జాబ్తో పాటు ఇంకా చాలా జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. వీటి అప్లై లింక్ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. మీకు నచ్చిన జాబ్ మీరే సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇవైతే ఇక్కడ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆఫ్లైన్ పోవచ్చు. స్టాఫ్ కార్ డ్రైవర్ కానీ ఆర్టిజన్స్ కానీ. ఫస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. వన్స్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అయితే మనకి ఎక్కడ అంటే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది, అది ప్రింట్అవుట్ తీపించి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపించేసి సరిపోద్ది. ఈ విధంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి కొన్ని వాటికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ ఎక్కడైతే ఉంటాయి క్లిక్ మీద క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంతరండి ఈ వీడియోకి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకొని బెనిఫిట్ పొందుతారు. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ వేసి ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఉంటుంది. బాయ్.